హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు మరియు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వివిధ న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో మీకు ఉపయోగపడే డేటా అయితే ఉంటుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే పదమూడు వరకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక విధులు అని మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే వచ్చింది మరి ఆ డేటా ఏంటో చూస్తే గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి శిక్షణ ఉన్న నేపథ్యంలో పదమూడవ తేదీ వరకు ప్రభుత్వం వారికి ప్రత్యేక విధులు అప్పగించింది ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగి పదకొండు రోజుల పాటు రోజూ ఉదయం తమ ఏరియాలోని ఒక వాలంటీర్తో కలిసి వెళ్ళి యాభై ఏళ్ళ పరిధిలోని అతను నిర్వహించే విధులను పర్యవేక్షించాలని సూచించారు ప్రతిరోజు సాయంత్రం గ్రామ సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన వారి శాఖకు సంబంధించిన విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సో ఎవరైతే కొత్తగా గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఉద్యోగాల్లో చేరుతున్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ వాలంటీర్తో వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్నటువంటి పనిని పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగవ తేదీ నుంచి మనకి గ్రామ సచివాలయ ఉద్యోగులకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదమూడవ తేదీ వరకు ఈ డ్యూటీస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే గ్రామ పోస్టులు పేర్లు మార్చారు అంటే గ్రామ సచివాలయాల్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క జాబ్కి సంబంధించినటువంటి నేమ్ అయితే చేంజ్ చేశారు గ్రామ సచివాలయ వ్యవస్థలో ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన పద్నాలుగు విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చడం జరిగింది గతంలో నోటిఫికేషన్లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్గాను విఆర్ఓను గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ టూ గాను సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్ గ్రేడ్ టూ గాను ఏఎన్ఎం పోస్టును ఏఎన్ఎం గ్రేడ్ త్రీగా మార్చారు మహిళా పోలీస్ మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్ టూ ఉద్యాన శాఖ విస్తరణ విస్తరణాధికారి పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడు పట్టు పరిశ్రమ విస్తరణ అధికారిని గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడు డిజిటల్ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ డిజిటల్ సహాయకుడిగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క బాధ్యతలు యొక్క పేర్లైతే మార్చడం జరిగింది కొన్ని న్యాయపరమైనటువంటి చెక్కులు అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పేర్లను మారుస్తున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది నెక్స్ట్ న్యూస్ చూస్తే గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణకు నిమిత్తం అరవై పాయింట్ ఒకటి రెండు కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ప్రాథమిక శిక్షణ కోసం అరవై పాయింట్ ఒకటి రెండు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది వీటితో ఉద్యోగులకు సాధారణ సాంకేతిక శిక్షణ ఇస్తారు ఏఎన్ఎం ఆరోగ్య కార్యదర్శులకు రెండు రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు మిగతా వారికి శిక్షణ సమయంలో వసతి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ కోసం ప్రభుత్వం విధు నిధులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మరో న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల అఖరలోగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు ఏపీఎస్సి చైర్మన్ హామీ ఇచ్చారని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు వెల్లడించడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను ఈ నెలాఖరు నాటికే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామనేసి ఏపీఎస్సి చైర్మన్ భాస్కర్ హామీ ఇచ్చారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ వెల్లడించారు విజయవాడలో ఏపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ను ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని అందించారు అనంతరం హేమంత్ కుమార్ మాట్లాడుతూ హే గ్రామ సచివాలయం ఉద్యోగులు సాధించినటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి ఫలితాలను విడుదల చేయాలని చైర్మన్ను కోరామని ఆయన తెలిపారు సచివాలయ ఉద్యోగాల అభ్యర్థులకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్ఎలో అవకాశం లభిస్తే తొమ్మిది వేల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నెల ఇరవై ఐదులోపు వారు ఉద్యోగాల్లో చేరకుండా ఉండాలని సూచించారు ఆయన కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అనేవి నెలాఖరులోగానే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని ఉదయ భాస్కర్ హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వారి యొక్క విధుల్లో చేరేందుకు ఆలస్యం చేయాలని ఈ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సూచన అయితే ఇచ్చారు ఎందుకంటే మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే మీకంటే వెనకుండే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల్లో సెలెక్ట్ అయితే మీరు అక్కటి వైపు వెళ్ళిపోతారు కనుక అయితే ఈ విధంగా మనకి వివిధ న్యూస్ పేపర్స్లో లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కనుక షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే జై హింద్